మనకి పెట్టిన పేరు కలిసి రాకపోయినా, షాప్లకి దుకాణాలకి పెట్టిన పేర్లు చక్కగా కలిసి రాకపోయినా ఏం చేస్తాముల్లా? అయ్యగారి కాడికి పోయి మళ్ళీ పేరు కొంచెం అటు ఇటు మార్చుకునుడో అదో ఏదో చేస్తాం కదా. ఇగో అచ్చుగట్లనే కారు గుర్తు పార్టీ పేరును సుతా మళ్ళీ మారుస్తున్నారట. అవునుల్లా, నిజం. నా మాట నమ్మకపోతే మీరే చూడుండ్రి. చూస్తుంటే బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ అయ్యేటట్లు కనిపిస్తుంది. వాళ్ళ పార్టీ అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోగానే చాలా మందితో మీటింగ్లు పెట్టి ఎందుకు ఓడిపోయినాం, ఎక్కడ తప్పు జరిగిందని అడిగినరట. గట్లా ఎవరని అడిగిన సుత పార్టీ పేరు మార్చుడుతోనే ఓడిపోయినామని అంటున్నారంట అందరూ. ప్రత్యేక రాష్ట్రం కోసం అని ఏర్పాటు చేసిన పార్టీ పేరు అదే పేరు మీద రెండు మాటల ఎన్నికల గెలిచి పేరు మారిస్తే జనాలకు మన సొంత పార్టీ కాదు అన్నట్టు గుర్తుందని జనాల నుండి దూరం అవుతున్నామని అంటున్నారంట. ఇదే ముచ్చట ఎర్రబల్లి దయాకరావు సుత అన్నాడంట, సార్ మాట్లాడుకుంటా పార్టీ పేరు మళ్ళా టీఆర్ఎస్ గా మారవాలని చూస్తున్నామన్నాడంట, దాని గురించి ఆలోచన చేస్తున్నామని చెప్పిండంట. టీఆర్ఎస్ పేరు తీసేసి బీఆర్ఎస్ అని పెట్టినప్పటి సంధి పార్టీకి మార్క్స్ తో అసలు కలిచొస్తలేదని సార్ అంటున్నాడట. టీఆర్ఎస్ పేరుతోనే రెండు సార్లు ఎన్నికలలో గెలిచినాం, గాని కొత్త పేరుతోనే అసలు కలిసి వస్తలేదని అన్నాడంట. నేనైతే సత్యవర కేసీఆర్ సార్ తోనే ఉంటా, అసలు పార్టీని ఇడిసిపెట్టి ముచ్చట్లేదని ఎర్రబల్లి దయాకర్రావు సార్ అంటున్నాడంట. చూడాలి మరి, మొన్న మొన్న వాస్తుత చూసి పార్టీ ఆఫీస్ కి గేటు వాస్తుకు లేదని చూసి వెనుక బర్ల కొత్త దారి పెట్టిర్రు. ఇప్పుడు కొత్త పేరు సుత తీసి మళ్ళా పాత పేరు పెడితే పోయిన కళ మళ్ళా వస్తుందో చూడాలి అంటున్నారు అందరు. నేను పార్టీ వదిలిపెట్టే ముచ్చటే లేదు, ఈ పార్టీని కాపాడుకున్నందుకే సిద్ధంగా ఉన్నా, ఏ పార్టీలో పోయే ముచ్చటే లేదు, క్లియర్ గా చెప్తున్నాం. టీఆర్ఎస్ పార్టీనే మళ్ళా అధికారాన్ని, బీఆర్ఎస్ పార్టీని అధికారాన్ని తీసుకొచ్చినందుకే ముందడబడి పనిచేస్తా. కార్యకర్తలకు ఈ కష్టకాలం నేను ఎన్నో చూశాను ప్రతిపక్షంగా, ఎన్ని ఇబ్బందులు వాళ్ళు ఫోర్స్ చేసినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా రాష్ట్రం కానీ కేంద్రం కానీ పోయే ముచ్చట్లేదు. బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీలో ఉండి కార్యకర్తలకు అండదండలు ఉంటారు. ఆయన ఎవరో తెలియదు, ఆయన ముఖం కూడా తెలియదు. ఆయన మా ఊరు ఆడబిడ్డ కొడుకట, వాళ్ళ అమ్మ ఎరికే. ఆయన గురించే తెలియదు, ఆ ఫోన్ టాపింగ్ నాకు తెలియదు కూడా తెలియదు. కావాలని నాకు నిన్న మొన్న కూడా తెలిసింది, ఆయన ఫోర్స్ చేసి నా పేరు ఇరికేయాలనే ప్రయత్నం చేస్తాను. ఆయన నాకు ఆయన చెప్పిండట, వాళ్ళకు నాకు ఆయన ముఖం తెలియదు. ఆయన ఊరు మా ఊరు మా అమ్మమ్మ ఊరు పర్వతగిరి, అంతే తప్ప నాకేం సంబంధం లేదని ఆయన క్లియర్గా చెప్పిండట. కావాలని పూర్తి చేస్తున్నారట నా పేరు పెట్టాలని. దేనికైనా ఎదుర్కొందానికి సిద్ధంగా ఉన్నా, నేను వాస్తవంగానే చెప్తున్నా కదా, నేను దాంట్లో నాకు ఏ సంబంధం కూడా లేదు.